మాట చాలన్న ఆ మాట ఆ మాట కొంచెం అవునన్నా మిమ్మల్ని కలవాలని ఆశతో బతుకుతాన్నా మిమ్మల్ని కలిసేంత వరకు అంటున్నా నమస్కారం. ఈ పరిస్థితిలో ఎక్కడ పోతే దాఖాలి నాయన తిరుపతి కర్ణాటక మొత్తం అయినవయ్యా. పెద్దానికి ముగ్గురు పిల్లలు నాయన, ఏమున్నది కూడా అంత అమ్ముకున్నాం, ఏం లేదు. మాట చాలన్నా, ఇప్పుడెప్పుడు కలిసాను ఈ మీటింగ్. థ్యాంక్స్ అన్న, కుమరం భీము. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు సార్. సార్ నమస్తే సార్. బాగున్నారా సార్? సార్ మాకేమైనా న్యాయం జరిపించండి సార్. నమస్తే సార్. సార్ అసలు ఎట్లా ఉందంటే సార్, ఎంత భయం సార్, అందరూ భయాందోళన గురి చేస్తూ ఉన్నారు సార్. ఇక్కడ నుంచి నిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత బాడీని పోలీసులే, సరే అది ఆపద పరిస్థితి కాబట్టి పోలీసులే ఇక్కడ నుంచి తీసుకెళ్లారు సార్. కనీసం ఫ్యామిలీ మెంబర్స్ని హాస్పిటల్కి రానివ్వకుండా, ఆయన అసలు ఎలా ఉన్నాడు అనే సిచ్యువేషన్ మాకు తెలియజేయకుండానే మళ్ళీ చనిపోయాక సార్ మా అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మా ఎవరి సంతకాలు తీసుకోకుండానే పోస్ట్ మార్టం చేసి ఏదో మళ్ళీ బాడీని వాళ్ళే ఇక్కడ పోలీస్ బలగాలతో పంపించి సార్ మమ్మల్ని ఏదో వీళ్ళు అమ్మాయక గిరిజన ప్రజలు, వీళ్ళు అమ్మాయి గిరిజన ప్రజలని మాకు బాడీని ఇక్కడ తెచ్చి అసలు దాన సంస్కారాలు చేసేటట్టు చేశారు సార్. అయితే మేము ఆ బాడీని అడ్డుకొని అసలు మాకు తెలియకుండా బాడీని ఎందుకు తొందరగా తీసుకొచ్చారని మేము ఒక 2-3 గంటలు ఇక్కడ దీక్ష చేపడితే మాకు స్పష్టమైన ప్రభుత్వ హామీ ఇవ్వండి, మేము గిరిజన బిడ్డలు కావి, వీళ్ళు వాళ్ళ నాన్న మూలాధారం సార్, ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళ అమ్మగారు, చనిపోయిన వాళ్ళ అమ్మగారు ఉన్నారు సార్ ఇక్కడ. అయితే మేము వాళ్ళని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్, గవర్నమెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్, 50 లక్షలు ఎక్స్క్యూజ్ ఇవ్వండి అబ్బాయిలకు. ఇక్కడ 1/70 యాక్ట్లో ఉన్నారు సార్ గిరిజన పిల్లలు, ఏజెన్సీ టైప్ పిల్లలు సార్ వీళ్ళు. 1/70 యాక్ట్లో ఇక్కడ ఆర్వైఎఫ్ఆర్ కింద అనేక భూమి ఉన్నాయి సార్. ఆ భూమిలో వాళ్ళు గవర్నమెంట్ ఇంతకుముందు మేనిఫెస్టోలో ఉన్న 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఆ భూమిని కనీసం ఈ అన్యాయం, ఇది ప్రభుత్వ హత్య సార్. వీళ్ళు ఆత్మీయ సమయంలో ఎవరికి ఆత్మీయులు సార్? ఇప్పుడు వాళ్ళు పార్టీ పరంగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ దరిదాపు ఒక 10 కుటుంబాలని చిందనం చేసినటువంటి పరిస్థితి సార్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఆ 10 కుటుంబాలందరికీ న్యాయం చేయమని మేము పోరాడితే నిన్న నైట్ సార్ పోలీస్ బలగాలతో అందరినీ భయభ్రాంతులకు గురి చేసి అరెస్టు చేయించి అలా రకరకాలు
ఇబ్బంది పెట్టారు సార్. ఇతను ఏం చేశాడంటే సార్, అక్కడ పార్టీ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో అక్కడ గుడిసె అంటుకుంటే ఇతను ఆ గుడిసెలో ఉన్నటువంటి ఆ సిలిండర్ ని బయటపడేసే ప్రయత్నంలో ఇతను చనిపోవడం జరిగింది సార్. అందుకనే ఇది పార్టీ హత్యగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి అబ్బాయికి ఒక గవర్నమెంట్